అందరికీ నమస్కారం అండి. అది ఇప్పుడు స్పెషల్గా ఇవ్వండి పిటిషన్స్. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి 3 ఆర్థిక సమితులకు ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తున్నాను. రిజల్ట్ కూడా వచ్చింది. ప్రభుత్వ పద్దుల సమితి విజేతలు ఆనందబాబు గారు నక్క, అదిమిల్లి రాధాకృష్ణ గారు, అశోక్ రెడ్డి గారు, రామాంజనేయ గారు, జై నాగేశ్వరరెడ్డి గారు, కోల లలిత కుమారి గారు, రాజగోపాల్ శ్రీరామ్ గారు, రామాంజనేయులు రూపర్తి, విష్ణు కుమార్ రాజు గారు. అదేవిధంగా అంచనాల సమితి విజేతలు అఖిల ప్రియ గారు, బండారు సత్యానంద్ గారు, జయకృష్ణ నిమ్మక, యోగేశ్వరరావు గారు, పొందుల నారాయణ రెడ్డి గారు, మద్దిపాటి వెంకటరాజు గారు, పార్థసారథి సారథి వాల్మీకి, సునీల్ కుమార్ గారు, ఏలూరు సాంబశివరావు గారు. ప్రభుత్వ రంగ సంస్థల సమితి విజేతలు బొత్తుల ఆనందబాబు గారు, ఇతర బొత్తుల ఆనంద్ గారు, ఆనందబాబు గారు, ఈశ్వరరావు గారు, రవికుటి కుడి, గిడ్డి సత్యనారాయణ గారు, గౌతు శ్రీ శిరీష గారు, కోన రవికుమార్ గారు, కుమారరాజు వర్ల, ఆర్వీఎస్కేకే రంగారావు గారు, తెనాలి శ్రవణ్ కుమార్ గారు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు. ఈ ఫలితాలు వచ్చాయి. ఈ సభను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ సభని సక్రమంగా జరిపించడంలో మీరందరూ కూడా చాలా సహకారాన్ని అందించారు. 16వ శాసనసభ 2 సమావేశాలు ముగింపుకు వచ్చాయి. ఈ 10 రోజుల సమావేశాల్లో శాసనసభ 10 రోజుల పాటు 59:55 పాటు సమావేశం అయింది. మంత్రులు 75 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికంగా జవాబిచ్చారు. ఇవి కాక 51 నక్షత్ర గుర్తుల గల ప్రశ్నలకు, అదేవిధంగా 3 నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలకు సమాధానం సభా సమక్షం ఉంచాం. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు 8 ప్రకటనలు చేశారు. ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఇంత సభ వ్యవధిలో బడ్జెట్తో సహా ఇన్ని బిల్లులు ఆమోదించడం విశేషం. వివిధ అంశాల మీద 120 మంది సభ్యులు ప్రసంగించారు. ఈ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ సుమారు 120 మంది ఈ సభలో మాట్లాడడం జరిగింది. సభ 2 లఘు చర్చలు చేపట్టింది. 3 ప్రభుత్వ తీర్మానాలు ఆమోదించింది. 344వ నియమం క్రింద ఒక చర్చ చేపట్టింది. ఒక సాధారణ ప్రతిపాదన చేపట్టింది. ఈ సమావేశంలో మన డిప్యూటీ స్పీకర్ గారు ఎన్నుకున్నాం. ఈ సమావేశంలోనే డిప్యూటీ స్పీకర్ గారిని కూడా ఎన్నుకున్నాం. అలాగే 3 ఆర్థిక సమితులు కూడా ఎన్నికలు నిర్వహించుకున్నాం. ఈరోజే విశాఖ డైరీ అవకతవకలపై విచారణకు ప్రత్యేక సభా సంఘాన్ని నియమించాలని సభ తీర్మానించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు ఏ పార్టీలకి ఎంతమంది ఉన్నారన్నది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున 135 మంది, జనసేన పార్టీ తరఫున 21 మంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 11 మంది, భారతీయ జనతా పార్టీ తరఫున 8 మంది, మొత్తం 175 మంది. ఇంతటితో 16వ శాసనసభ 2వ సమావేశాలు ముగిసాయి.
ఈ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేస్తున్నామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి.